చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎంపీడీఓ కార్యాలయం వద్ద 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం పోతలపట్టు ఎంపీడీఓ కార్యాలయం నందు 75వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతకావిష్కరణ గావించి పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తర్వాత ఎంపీడీఓ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు నందు మొక్కలు నాటారు. మా రాజకీయ గురువు భీమాగోజు గుణాకట్టి గారు, సుబ్బారెడ్డి గారు, జీవితారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా మేము స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసి తల తీసుకుంటున్నాం. జై హింద్. పర్వదినం 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ప్రజలు ఎంతో మంది కష్టపడి స్వాతంత్రం తెచ్చి వారి ఆశయాల ప్రకారము పేద నిర్మాణానికి మన అందరూ కృషి చేయాలి. పూర్తిగా నిర్మూలన చేయాలి. పేద రకమైన ఉండకూడదు మన దేశంలో. అది అసలు అందరూ కలిసి సాధించాలి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. అందులో భాగంగా ఈరోజు పూతలపట్టు కాన్స్టిట్యూ హెడ్ క్వార్టర్లో మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథి చేసి ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. దీనికి వచ్చేసిన అందరి నాయకులు కృతజ్ఞతలు. అదేవిధంగా మనం అందరూ కూడా కుల మతాలకు అతీతంగా మనకు వచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకుని అందరూ ఐకమత్యంగా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఇండిపెండెన్స్. ఈ వేడుకలకి పూతలపట్టు హెడ్ క్వార్టర్లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవ శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, అధికారులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ సమాజం ఎందరో మహనీయుల త్యాగఫలం. ఇటువంటి సమాజాన్ని మనం అందరం కూడా మంచిగా నిర్మించాలి. అందులో అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. మేరా భారత్ మహాన్. జై హింద్.